హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1, ఒక ఏరియల్ డబ్బాని తీసుకున్నానండి. దానిపైన ఉన్న స్టిక్కర్ని తీసేసుకున్నాను. ఈ వీడియోలో ఒక్క డబ్బాతో 5 టిప్స్ అండి, అస్సలు మిస్ కాకండి. చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ నేను పైభాగంలో ఇలా పెన్తో డ్రా చేసుకుంటున్నాను. ఈ షేప్లో డ్రా చేసుకోండి, మనకు ఆల్రెడీ అక్కడ మార్కింగ్ ఉంటుంది. అలాగే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒక్క బాటిల్తో 5 యూస్ఫుల్ టిప్స్ అండి. ఇలా కట్ చేసేసుకున్నాను నేను, ఇలా వచ్చేసిందన్నమాట. ఇలాంటి డిజైన్ ఉంటుందండి, ఏ బాటిల్కి కూడా కింది వైపున ఇలాంటి డిజైన్ అనేది ఉండదు. ఇక్కడ నేను లోపల భాగంలో ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని హోల్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం సబ్బు పెట్టుకోవడానికి సబ్బు పెట్టే అనేది ఈజీగా రెడీ అయింది. టిప్ నెంబర్ 2, మనకి మూత భాగంలో ఇలాంటి చిన్నది బాటిల్ లాగా వస్తుంది కదండి. మన ఇంట్లో ఏదైనా పాత బాటిల్ది మూతలని పెట్టుకుంటే మనకి చిన్న సైజు కంటైనర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది, బుజ్జిగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, మూత పైభాగంలో ఇలా కట్ చేసుకున్నానండి. డిజైన్కి కింది భాగంలో కొంచెం కట్ చేసుకున్నాను. ఇది రెండు కూడా జాయింట్ అయ్యే ఉన్నాయి, బాటిల్ మూత కూడా. దాన్ని ఇలా కట్ చేసుకొని పైభాగంలో మనకి లిక్విడ్ వేసుకునేది ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం కట్ చేసుకోండి. ఈ బాటిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, షైనింగ్గా కూడా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది. మనం ఈ వస్తువులని ఎక్కడా కొనకుండా ఇంట్లోనే ఇలా రీయూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొబైల్ హోల్డర్ అనేది రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంది, లుక్ కూడా, డిజైన్ కూడా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా వీడియోలు చూడడానికి, ఆన్లైన్ క్లాసులకు కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి స్టాండ్ అనేది ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది కదా. టిప్ నెంబర్ 4, బాటిల్లో ఒక పాట్ని ఇలా కట్ చేసుకున్నానండి. హ్యాండిల్ పాట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. ఒకవైపు మాత్రం కట్ చేసుకున్నాను. డిజైన్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. సేమ్ అలాగే కింది భాగంలో కూడా కట్ చేసుకోండి. ఈ హ్యాండిల్ పార్ట్ని అంచులు షార్ప్గా లేకుండా ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి. మనం బాటిల్కి ఇలా కట్ చేసుకున్నామన్నమాట, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను స్క్రబ్బర్ని ఇలా పెట్టుకున్నానండి. వెనుక వైపున 2 హోల్స్ చేసి ఏదైనా దారంతో కానీ సీకుతో కానీ కట్టుకున్నట్లయితే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే స్టీల్ స్క్రబ్బర్ని కూడా మనం కట్టుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సింక్ కడగడానికి కానీ, బాత్రూమ్ కడగడానికి కానీ, టైల్స్ ఏవైనా క్లీన్ చేయడానికి, బండలు క్లీన్ చేయడానికి, ఏవైనా వస్తువులు క్లీన్ చేయడానికి కూడా హ్యాండిల్ ఉండడం వల్ల మన చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సింక్ క్లీన్ చేయడానికి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, వెనకాల వైపున మనం లిక్విడ్ వేసుకున్నట్లయితే స్క్రబ్బర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. మనం సబ్బుని రుద్దుకోవాల్సిన పని కూడా లేకుండా స్క్రబ్బర్కి ఈజీగా వచ్చేస్తుంది. అలా వచ్చేయడం వల్ల మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5, ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. బాటిల్లో మనకి ఒక పార్ట్ మాత్రం మిగిలిపోయింది కదా, దాన్ని ఎలా రీయూస్ చేసుకోవాలనేది చూడండి ఒకసారి. ఈ టిప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీ అందరికి కూడా నచ్చుతుంది. ఇలా కట్ చేసుకున్నాను, ఎక్స్ట్రా ఉన్నదాన్ని వెనక్కి ఇలా ఉంచుకున్నాను అన్నమాట. తర్వాత మిగిలిపోయిన పార్ట్ ఉంది కదండి బాటిల్ది, దానిపైన ఇలా కళ్ళలాగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, సింపుల్గా ఎవరైనా వేసుకునేటట్టుగా ఉంది కదా. మీరు మార్కర్తో వేసుకోవచ్చు, లేదంటే కలర్స్తో కూడా వేసుకోవచ్చు, పెన్నులతో కూడా వేసుకోవచ్చు అండి. ఎలాగైనా మీరు డ్రా చేసుకోవచ్చు. దీనిపైన 2 వైపులా కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఇందులో మనం ఏ పార్ట్ కూడా వేస్ట్ చేయలేదండి, అన్ని పార్ట్స్ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము. ఒక్కటి కూడా మనం పడేయడం కానీ యూజ్ చేయకుండా ఉండడం కానీ లేదు, ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనం వాడుతున్నాం ఇందులో. చూసారు కదా, ఒక్క బాటిల్తో 5 యూస్ఫుల్ టిప్స్ అనేవి చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ముందు భాగంలో yellow కలర్తో వేసుకొని ఇలా రెడ్ కలర్తో డాట్ లాగా పెట్టుకున్నాను.
రెండు వైపుల కూడా చిన్న చిన్న హోల్స్ చేసుకోండి వెనకాల భాగంలో ఇలా హోల్స్ చేసుకున్న దాంట్లోంచి ఒక టూత్ పిక్ ని ఇలా తీయాలన్నమాట రెండు జాయింట్ అయ్యేలాగా లోపల నుంచి బయటికి ఇలా తీసుకోండి ఎందుకంటే హుక్ చేసుకోవడానికి మనకు యూస్ఫుల్ గా ఉంటుంది మనం గోడకి హుక్ చేయాలనుకుంటే ఇలా దీనికి తగిలించుకుంటే సరిపోతుందన్నమాట మనం ఇందాక రెడీ చేసుకున్న కార్డ్‌బోర్డ్ ని ఇలా రెండు వైపులా అంటించుకుంటే వినాయకుడి చెవులలాగా రెడీ అయిపోయాయి చూసారు కదా తొండము వినాయకుడి ఫేస్ అనేది ఎలా వచ్చిందో చెవులు కూడా చాలా బాగున్నాయి కదా ఇలా హుక్ చేసుకుంటున్నాను మీరు ఇలాగే ఉంచుకొని హోమ్ డెకరేటివ్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ వేసుకొని కూడా ఫ్లవర్ వేజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇంటి ముందు డోర్ పక్కన కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ ఎలా అనిపించాయని కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్